ఇవాల ఓటాన అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది దాదాపు 3 లక్షల కోట్ల అంచనా వేయంతో బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిసెంబర్ ప్రారంభంలోనే బడ్జెట్ అంచనాలను తీసుకొని కసరత్తు చేస్తుంది దాదాపు 3 లక్షల 20 వేల కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వం ఓటాన అకౌంట్ బడ్జెట్ మాత్రమే సమర్పిస్తుంది ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది एपी टीडीपी जनसेना बीजेपी पोत्तुल त्वरलो क्लारिटी रानुंदी टीडीपी अधिनेता चंद्रबाबू ई रोजु रात्रि की ढिल्ली वेल्लनुन्नारु रेपु बीजेपी पेद्दलतो समावेशं कानुन्नारु ई समावेशंलो पोत्तुलपै बीजेपी पेद्दलतो चर्चिंचनुन्नारु चंद्रबाबू अरकु विशाख राजमंड्रि नरसापुरं ओंगोलु राजंपेट तिरुपति एंपी स्थानालनु बीजेपी आशिस्तुन्नट्टु तेलुस्तुंदी पोत्तुलपै क्लारिटी वस्ते उम्मडि प्रणालिकलनु प्रकटन चेसे अवकाशं उंदी ఈ నెల 13 14 15 న పొత్తుపై ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి డిఎస్సి నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది విధి విధానాలను ఖరారు చేయనుంది ఈ రోజు 6100 టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ 6100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాల ఖరారుపై చర్చించారు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల 13న నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృష్ణా ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు కేసీఆర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే నీళ్ల కోసం అడుక్కోవాల్సి వస్తుందన్నారు కేసీఆర్ ప్రాజెక్టులు అప్పగించాలని కేంద్ర మంత్రి గజేంద్ర శేఖావత్ ఎన్నోసార్లు బెదిరించారని గత 10 ఏళ్లలో కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఏనాడు తలొగ్గలేదన్నారు అవసరమైతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం గాని ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రసక్తే లేదని ఆనాడే తేల్చి చెప్పామన్నారు తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టకున్నా ఓకే అన్నామని అన్నారు కేసీఆర్ ఇక బీఆర్ఎస్ ను టచ్ చేయడం ఎవరి వల్ల కాదని హేమహేమాలనే ఎదుర్కొన్న చరిత్ర తమకుందన్నారు కృష్ణా జలాల గురించి కాంగ్రెస్ నేతలను అవగాహన లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నీళ్ల గురించి తెలుసు గనుకే నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టామన్నారు కేసీఆర్ కు నీళ్ల గురించి తెలియదు గనుకే కూలిపోయేలా కాళేశ్వరం కట్టారంటూ ఆరోపించారు భట్టి విక్రమార్క హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది పార్లమెంట్ ఎన్నికల కోసం 306 మంది ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులపై చర్చించారు ఫిబ్రవరి 17న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు ఈసీ సభ్యులు బలమైన అభ్యర్థుల పేర్ల వద్ద టిక్ చేసి పంపాలని సూచించారు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు టిక్ చేసిన జాబితాని గాంధీ భవన్ లో అందించాలని ఆదేశించారు మరోవైపు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 48 మంది పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు వరంగల్ 42 పెద్దపల్లి 29 భోనగిరి 28 నాగర్ కర్నూల్ 26 ఆదిలాబాద్ నుంచి 22 మంది అప్లికేషన్ పెట్టారు తక్కువగా మహబూబ్ నగర్ నుంచి 4 దరఖాస్తులు రాగా జహీరాబాద్ నుంచి 6 నిజామాబాద్ నుంచి 9 మంది పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరిచారు తెలంగాణ బీజేపీ నేతల తీరుపై సంఘ పరివార్ క్షేత్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ నేతల మధ్య విభేదాలపై గట్టిగానే ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రస్తుత పరిస్థితులు తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై సంఘ పరివార్ క్షేత్రాలు బీజేపీ నేతల మధ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి మొదటిసారి డీకే అరుణ ఈటెల కూడా హాజరయ్యారు ఇందులో పార్టీ నేతల మధ్య విభేదాల అంశం ప్రస్తావనకు వచ్చింది ఈ విషయాలు బయటకెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు పరివార్ క్షేత్రాల ప్రముఖులు అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణం ఎందుకు చెడగొట్టుకున్నారని ప్రశ్నలు సంధించారు ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని టీ బీజేపీ నేతలకు సూచించారు కేంద్రంలో 400 సీట్లు సాధించాలంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు సంపాదించాలన్న దానిపై చర్చ జరిగింది తెలంగాణలో 10 సీట్లు గెలిస్తేనే కేంద్రంలో 400 టార్గెట్ రీచ్ అవుతామన్నారు నేతలు లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్ తగిలింది పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారైనా వెంకటేష్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీ వేణుగోపాల్
తర్వాత పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు ఎంపీ వెంకటేష్. ఓవైపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతుంటే అదే సమయంలో బీఆర్ఎస్ ఎంపీ పార్టీ వీడటం చర్చకు దారితీసింది. 2019 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు వెంకటేష్. పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సీఎం జగన్ పై మరోసారి విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మానసిక ఒత్తిడిలో ఉన్నారంటూ చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో జరిగిన సభలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల జీవితాలు నాశనం చేసి మళ్లీ సిద్ధమంటూ వస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళు సిద్ధమంటే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు చంద్రబాబు. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో ఐవీఆర్ సర్వే చిచ్చురేపింది. తమ నాయకుడి పేరు లేకపోవడంతో వర్గం కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. ఐవీఆర్ సర్వేలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పేరు లేదు. దీంతో ఆయన వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కార్యకర్తలు. తమ నాయకుడి పేరుతో మరోసారి ఐవీఆర్ సర్వే చేసి ప్రజల అభిప్రాయం తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. నూజివీడు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నూజివీడు నియోజకవర్గంలో ముద్రపోయిన వర్సెస్ పార్థసారథిగా అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. నూజివీడు టీడీపీ నేతలకు గతంలో పార్థసారథి ఫోన్లు చేస్తేనే కరెక్ట్ కాదంటూ తీవ్రంగా ఖండించారు ముద్రపోయిన. తాజాగా ఏలూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు సభకు జన సమీకరణ చేశారు పార్థసారథి. ఆ సందర్భంగా పార్థసారథి నూజివీడు టీడీపీ నేత అంటూ పోస్టర్లు వేయించారు ఆయన వర్గం. ఆ పోస్టర్లతో ర్యాలీగా వెళ్లారు. దీంతో పార్థసారథి నూజివీడు నుంచి పోటీ చేయడం ఖరారైందని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఈ పరిణామాలతో ముద్రపోయిన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన మేనాట్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్లో మూసీ డెవలప్మెంట్కు అనుసరించాల్సిన ప్రాజెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాటికి అనుగుణంగా మూసి రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని సూచించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని అమీర్పేట్ గ్రామ రైతులతో సమావేశమయ్యారు. ఎరువులను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు అందిస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఇష్యూ సుప్రీంకోర్టులో ఉంది. అయితే వాటితో ఈ 60 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారా లేక 60 పోస్టుల భర్తీకి వేరే నోటిఫికేషన్ ఇస్తారా అని పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఎంసెట్ స్కెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9 నుంచి 12 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ పూర్తి సిలబస్తో ఎంసెట్ నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ను జేఎన్టీయూ నిర్వహించనుంది. ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలు బయటపడుతున్నాయి. స్కూల్ విద్యార్థుల పేర్లను కూడా ఓటర్ జాబితాలో చేర్చేశారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమేజీగూడెం గ్రామంలోని ఓటర్ జాబితాలో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లు ఉండటంతో అందరూ అవాక్కవుతున్నారు. ఎమేజీగూడెం గ్రామంలోని హైస్కూల్లో చదువుతున్న లక్ష్మి, తిరుపతమ్మ, మహాలక్ష్మి, శివగోపి, శివపూజిత, వాసవి అనే విద్యార్థులు ఉండటం గ్రామస్తులకు షాక్ ఇచ్చింది. సుమారు 20 మందికి పైగా విద్యార్థులను ఓటర్ జాబితాలో చేర్చినట్టు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీనికి కారణమైన వీఆర్ఓ, బీఎల్ఓ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 19న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మేయర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. స్ట్రీట్ వెండర్ పాలసీ, కాంట్రాక్టర్ బిల్లులు, జీహెచ్ఎంసీ ఆర్థిక స్థితిగతులు, స్టాండింగ్ కమిటీ ఎన్నికల అంశాలపై చర్చించినట్లు మేయర్ తెలిపారు. ఫిబ్రవరి 19 జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉంటుందని మేయర్ ప్రకటించారు.
కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు బయలుదేరింది. అయోధ్య రాముని దర్శించుకోవడానికి ఈ ట్రైన్లో 1344 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు శ్రీరాముడి చిత్రపటం ఉన్న జెండాను ఊపిన వెంటనే రైలు కదిలింది. జై శ్రీరామ్ నినాదాలతో కాజీపేట రైల్వే స్టేషన్ మార్మరోగింది. తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటానగర్లోని ఓ ప్లాస్టిక్ గోడంలో మంటలు చెలరేగాయి. అవి పక్కనే గల మరో గోడంకు వ్యాపించాయి. ఘటనా స్థలంలో ఉబ్బెత్తిన మంటలు చెలరేగుతూ ఉండగా పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్ట్ చేసింది ఏసీబీ. 3 రోజుల పాటు నవీన్ కుమార్ను విచారించి అరెస్ట్ చేసింది ఏసీబీ. శివ నవీన్ కుమార్ బినామీగా ఉన్నట్లు గుర్తించింది. బాలకృష్ణకు బినామీగా ఉండి 100 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు నిర్ధారించారు ఏసీబీ అధికారులు. ఏడో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ విచారణ జరిగింది. 6 గంటల పాటు అక్రమాస్తులపై ప్రశ్నించారు అధికారులు. అటు ఆదిత్య ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులను విచారించింది ఏసీబీ. అక్రమ ఆస్తులు బినామీలపై ఆరా తీసింది. శివబాలకృష్ణ సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్ పేరు మీద భారీగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులను గుర్తించారు. మరోవైపు ఈ రోజుతో శివబాలకృష్ణ కస్టడీ ముగియనుంది. దీంతో మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరనుంది ఏసీబీ. హైదరాబాద్లో చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడిందో చిట్ఫండ్ కంపెనీ. సమతామూర్తి చిట్ఫండ్ కంపెనీలో చిట్టీలు వేసిన ఖాతాదారులు ఇప్పుడు రోడ్డెక్కారు. దాదాపు 200 కోట్ల వసూలు చేసిన సమతామూర్తి చిట్ఫండ్ కంపెనీ తమను మోసం చేసిందని మాధాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమతామూర్తి చిట్ఫండ్ నిర్వాహకులు శ్రీనివాస్, రాకేష్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గణేష్ జ్యోతి కోసం గాలిస్తున్నారు. ఎల్బీ నగర్, మాధాపూర్, కూకట్పల్లిలో సమతామూర్తి చిట్ఫండ్ కార్యాలయాలున్నాయి. ఆ సంస్థను నమ్మి 100,000, 10 లక్షలు, 1 కోటి రూపాయల చిట్టీలు కట్టారు చాలా మంది. చిట్టీ పాడుకున్న వారిలో కొంతమందికి చెక్లు ఇచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని, తాము కట్టిన చిట్టీ సొమ్ము తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్దే అని తేల్చి చెప్పింది ఈసీ. ఎన్సీపీ పార్టీ సింబల్ ను కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది ఎన్నికల సంఘం. ఇటీవల శివసేన విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది ఈసీ. ఇక అసలైన శివసేన షిండే వర్గమే అని చెప్పింది. శివసేన పార్టీ సింబల్ ను కూడా షిండే వర్గానికి కేటాయించింది. ఇప్పుడు ఎన్సీపీ విషయంలో ఇదే జరిగింది. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ సింబల్ కేటాయించి శరద్ పవార్ వర్గానికి షాక్ ఇచ్చింది. ఎన్సీపీ సింబల్ ను ఎవరికి కేటాయించాలన్న దానిపై 6 నెలల్లో 10 సార్లు విచారణ జరిపించింది ఈసీ. ఉమ్మడి పౌరస్మృతి దిశగా ఉత్తరాఖండ్ లో మరో అడుగు పడింది. యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింఘామి. విపక్షాల ఆందోళనలతో సభలో వాయిదాల పర్వం నడిచింది. బిల్లుపై అసెంబ్లీలో చర్చించారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ట్రయల్ రన్ ను వచ్చే నెలలో చేపట్టనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి వందే భారత్ స్లీపర్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. బైరాఘర్ గ్రామంలోని బారసంచా ఫ్యాక్టరీలో జరిగిన భారీ విస్ఫోటనంతో ఇంతవరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారు భారత సంతతి సెనేటర్ వరుణ్ ఘోష్. ఆస్ట్రేలియా పార్లమెంటుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి సెనేటర్గా